యాండి చెప్పా చేయకుండా బయలుదేరి వచ్చాం పర్వాలేదుగా ఏం పర్వాలేదు కూతురు నల్లుని చూడటానికి శుభలేఖ చూస్తావా రా ఏమిటమ్మా ఇప్పుడు తింటున్నా నాన్న కూర్చో కూర్చో తిను ఏమిటి ఉన్నట్టుండి వచ్చారు ఏమి లేదమ్మా నిన్ను పిల్లల్ని చూడాలనిపించింది బయలుదేరి వచ్చేసాం ఏరి మావయ్య గారితో వాళ్ళు ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు ఉండండి పిలుస్తాను అల్లుడు గారు పై గదిలో ఉన్నారు అంటే రేపు మా అల్లుడు గారు బెంగళూరు వెళ్తున్నారన్నమాట అవునండి ఆఫీస్ పని మీద వెళ్తున్నాను రావడానికి 3 రోజులు అవుతుంది మీరుంటారుగా ఉంటా ఉంటాం బెంగళూరు వెదరు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఒరే అరుణాచలం నువ్వెటు వెడుతున్నావు కోడల పిల్లని కూడా తీసుకుపోరాదు ఏమిటి మీరనేది తను వస్తే పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు ఓహో అదొకటి ఉంది కదూ ఒకళ్ళు కాదు ఇద్దరు బాబు ఇంతమంది ఉన్నాం మేం చూసుకోమా ఒకళ్ళకిద్దరు తాతలు అమ్మమ్మ కూడా ఉంది బ్రహ్మాండంగా చూసుకుంటాం ఏమండి నన్ను కూడా తీసుకెళ్ళకూడదు లీలా నేను చెప్పి ఒరే బిడ్డను వాడు చేసి అడుగుతోంది సరేనరా అదే బాబు మేము ఉన్నాం కదా ఇంకే నాకు టికెట్ దొరకడమే పెద్ద ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఇంకో టికెట్ కావాలంటే ఎలా టికెటేగా క్షణంలో నేను ఏర్పాటు చేస్తాను ఇక్కడ హెడ్ ఆఫీస్ మేనేజర్ మనకు బాగా కావాల్సిన వాడే ఒక్క ఫోన్ చేస్తే చాలు టికెట్ ఇంటికి తెచ్చేస్తాడు ఉండండి నేను ఇప్పుడు అతను మీరు కూర్చో కూర్చో కూర్చోండి గుడ్ ఆఫ్టర్నూన్ థామస్ కుక్ భాగి లక్ష్మి ఎస్ ఎవరు మాట్లాడేది భాగి నేను అరుణ్ మాట్లాడుతున్నాను ఏ అరుణ్ ఏంట్రా టికెట్ క్యాన్సలా ఏం లే గొంత అదలా ఉంటే అన్నాను భాగి ఎగతాల్చకుండా నేను చెప్పేది విను అదంతా నీకు దీనికే బెంగళూరుకి ఇంకో టికెట్ కావాలి ఉంది నా వైఫ్ కి పేరు లీలావతి కురే ఏమిటా ఇది అమ్మంటూ ఒకదాన్ని తీసుకుపోతున్నావు ఇప్పుడేమో వైఫ్ కంటున్నావు ఇదేం పనిరా అదే ఏమిటి ఏమంటున్నారా నేను మాట్లాడతా ఏమిటి వద్దంటావా కావాలి కావాలి చంపుతున్నావురా ఇప్పుడు కావాలా వద్దా చెప్పు కావాలి కావాలి సో మొత్తం నీ ప్రియా అనే అమ్మగారికి ఒకటి నీకు ఒకటి నీ ఆవిడకి ఒకటి ఓకే ఓకే ఒరే అరుణ్ నాకు సందేహం ఏంలా నీతో బెంగళూరు వస్తున్న అమ్మగారికి నీ భార్య కూడా వస్తుందని నువ్వు చెప్పావా సరే పోనీ నీ భార్యతో ప్రియా అనే అమ్మగారు వస్తున్నారనైనా చెప్పావా కాస్త నోరు మూసుకుంటావా నువ్వు ఆ బెంగళూరులో ఎలా ఉంటారా డబుల్ రూమ్ ఒకటి సింగిల్ రూమ్ ఒకట అమ్మా అమ్మా మేము బెంగళూరు వస్తామమ్మా నాంతో చెప్పమ్మా తాతయ్య చెప్పు తాతయ్య ఒరే ఇద్దరు బెంగళూరు వెళ్తున్నారు పిల్లలు కూడా తీసుకుపోకూడదు వాళ్ళ చదువులు ఏమైపోతాయి చెప్పులేలా పెద్ద చదువులు చదువుతున్నారు వీళ్ళు ఐఏఎస్ పాడవుతుందని బాధపడకు ఏం చదివినా డొనేషన్లు తప్పదు పాపం తీసుకెళ్ళరా నానా నేను చెప్పేది బాబు 3 రోజుల్లో వాళ్ళ చదివేమీ పాడైపోదు కానీ తీసుకెళ్ళండి మీరు లేచారేంటి టికెట్లకి అమ్మో కూర్చోండి 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 వదలండరా ఎస్ థామస్ కుక్ బాగి నేనే అరుణ్ని ఏమిటా మీ ఆవిడ తెలిసిపోయిందా సరే చెప్పు ఇంకో 2 టికెట్లు కావాలి ఇంకో 2 రే అరుణ్ వద్దురా తర్వాత ఇబ్బందులు పడతావు తలపల మాట ఎలా ఉన్నా తల మీద వెంట్రుకలు ఉండవు అయ్యో బాగి ఇవి నా పిల్లలకే పిల్లలకా తీసిపోతున్నావేమిటి ఒరే అరుణ్ ఏమిట్రా ఈ కన్ఫ్యూషన్ ఏమి అడగద్దు అటువంటి సిచ్యువేషన్ శివశివా నాకు పిచ్చి పట్టిట్టుందిరా సరే కానీ పేర్లేమిటి అమ్మలు 8 ఏళ్ళు అరవింద్ 4 ఏళ్ళు ఓకేనా నాకు ఓకేరా అల్లుడు గారు మీరు ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది ఆన్ సెకండ్ థాట్ మీరా బెంగళూరు వెళ్తున్నారు లీలావతి మీతో వస్తోంది పిల్లల వాళ్ళు ఎక్కడుంటాం లేదు ఇక ముసలాళ్ళం నేను ఇక్కడుండి ఉద్ధరించేదేమిటి బెంగళూరు అందరం వెళ్తున్నాం పోదామా సరే ఇప్పుడు మనం మొత్తం ఎంతమంది 1 2 3 4 5 6 7 సుబ్రహ్మణ్యంతో కలిపి 8 మధ్యలో వాడెందుకు చాలండి ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని ఒంటరిగా వదిలిపెట్టిపోతే వాడి సంగతి చూసేది ఎవరు సో 7+1 8 సుబ్రహ్మణ్యానికి ఫ్లైట్లో సింగిల్ రేటా డబుల్ రేటా తెలియదు
ఎనిమిది మంది అనుకున్నా 1500 × 8 = 12,000 రూపాయలు. పోవడానికి 12,000, రావడానికి 12,000, మొత్తం 24,000 రూపాయలు అవుతాయి ఓన్లీ ఎయిర్ టికెట్స్కి మాత్రం. తర్వాత హోటల్ ఖర్చు అది ఇది అన్ని కలిపి ఒక 10,000నా కావు. ఎందుకు? సో రఫ్లీ 35,000 రూపాయలు అవుతుంది 3 రోజులకి. అయితే అయిందిలేండి, మన కోసమే కదా. ఏమండి ఎవతాలిగా ఉందా? 3 రోజులు మన ఊరు వెళ్ళి రావడానికి 35,000 రూపాయలా? ఏమొద్దు, మేము ఎవరు రావు కానీ మీరు మాత్రం వెళ్ళండి. ఎంత తేలిగ్గా అంటున్నారో చూడండి మనిషి. అరుణ్, అంతా మన సినిమా కదే, ఈ సీన్ ఫినిష్ అయ్యేలోగా ఇంకోసారి నీ ఫోన్ రాక తప్పదుగా. సరే ఏంటి? ఆల్ టికెట్స్ క్యాన్సిల్డ్. ఏంటి ప్రీతి కూడానా? నోనో, అది మాత్రం ఉంచే. ఎందుకలా పరిగెడుతున్నారు? ఫ్లైట్కి చాలా టైం ఉంది. కాస్త సైడ్గా ఉన్న సీట్లు అడుగు, అక్కడ ఉంది. కూర్చో. ఇలా భయపడతారు ఎందుకండి? రియా, ఇది ఎయిర్పోర్ట్, తెలిసిన వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు. వస్తే ఇంకేమైనా ఉందా? మన ఇద్దరు ఇలా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నిలదీసి అడుగుతారు. ఏమని అడుగుతారు? హలో బ్రదరు, నీ పక్కనున్న కన్య ఎవరు అని. నిజం చెప్తే సరే. ఏమని? హలో బ్రదర్, పక్కన కూర్చున్న కన్యది నేను చేసుకోబోయే చిన్నది అని. ఇలా చూడు, వివాహానికి ముందే ఊళ్ళు తిరుగుతున్నావు అనుకుంటారు. వివాహానికి ముందు ఎవరైనా పరాయి ఆడదాంతో తిరిగితే తప్పు, కట్టుకోబోయే నాతో తిరిగితే ఏం తప్పు? అయ్యయ్యో, ఏమిటిది చిట్ట చివరికి పెళ్లి దాకా తీసుకొచ్చింది? ఉలుకు పలుకు లేదేమిటి? మన చూసిన వాళ్ళు ఊరుకుంటారా చెప్పు. ఇంటిపోయి మా నాన్న చెవులు ఊదేరు. మీకు నాన్నగారు ఉన్నారా? నాతో చెప్పలేదే. అబ్బా అమ్మాలింది ఎలా పడతాను అవతారమా? అబ్బాయి అది కాదండి, నాలాగే మీరు కూడా ఒంటరివారు అనుకున్నాను. ఇప్పుడేమో నాన్నగారు అంటున్నారు. ముందు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే కుటుంబం, అమ్మ నాన్న అన్నలు చెల్లెళ్ళు. ఆ ఫ్యామిలీయా? నేను మరీ ఫ్యామిలీ అనుకున్నారు. ప్రియా, నా గురించి కొన్ని విషయాలు నీ దగ్గర దాచాను. అన్నీ మీరు చెప్తేనే తెలుసుకోవాలా ఏమిటి? నేను చెప్తా వినండి. మీకు ఇద్దరో ముగ్గురో చెల్లెళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళందరికీ పెళ్లి చేసిన తర్వాతే మన ఇద్దరికీ వివాహం జరుగుతుంది అంటారు మీరు. ఆమె కరెక్ట్? అంతవరకు నువ్వెవరు నేనెవరు, ఓకే? ఓకే. సార్ నేను తెస్తాను, వదిలేండి, నేను తెస్తాను. సరే, ఏమనుకోకుండా. ఇట్స్ ఆల్ రైట్ సార్, మాకు వదిలేయండి. సారీ సార్. ఏమా? థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్. ప్రియా, ఒక నిమిషం వచ్చేస్తాను.